ధ్యాయాలు మొదటి అధ్యాయం నుంచి అందరం కూడా కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి అందరం కలిసి కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. దేవుడు మనలను ఈ శుభదినం ఎందుకు ఏర్పాటు కలిగి ఆయన ఏర్పాటు చేసిన ఈ శుభదినం నా సన్నిధిలో మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనమని ఎందుకు సెలవిచ్చున్నారు అంటే, మనం ఈ లోకంలో జీవించే అనేకమైన బలహీనతలలో, అబద్ధాలలో, మోసాలలో, కొన్ని విషయాలలో, తప్పు మాటల్లో, మనం అన్ని విషయాల్లో తప్పిపోయిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఈరోజు ఆయన పరిశుద్ధపరిచిన ఈ ఆరాధన దినం మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. మీకు ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో గొప్పది అని మీరు గ్రహించండి. ఈ లోకంలో ప్రభు మన కొరకు జన్మించి, మన కొరకు ప్రాణం పెట్టి, అంధకారములో ఉన్న మనలను, శాపగ్రస్తులైన మనలను ఈరోజు వెలుగు సంబంధులుగా చేసి ఉన్నాడు అంటే, మీరు మనస్సుపూర్వకముగా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దినదినము కృతజ్ఞత కలిగిన వారి చుట్టూ దేవుని ఆత్మ ఉంటుంది కనుక సాతాను ఏమీ చేయలేడు. కనుక మీ తలంపులకు, మీ ఆలోచనలకు దేవుడు కావలిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. అయ్యగారు ఎప్పుడు ఈ వాక్యమే చదువుతారు అని కొంతమందికి ఆలోచనలు కూడా రావచ్చు, కానీ దీనిలో దేవుని యొక్క శక్తి, ఆయన బలము, ఆయన మానవులకు ఇచ్చిన స్వాతంత్రం, మానవులకు సమస్త శాపము నుంచి, పాపము నుంచి విడుదల చేసి వారికి భూమి మీద గొప్ప రాజులయ్యే అధికారాన్ని ఇస్తే వారు ఎలా సద్వినియోగం చేసుకున్నారో, మరి దుర్వినియోగపరుచుకున్నారో ఈ వచనాలలో రాయబడి ఉంది. కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నట్టుగా కనబడలేదు, దుర్వినియోగం చేసుకున్నారు, దేవునికి కోపాన్ని రేపారు, గొప్ప రాజులుగా, గొప్ప అధికారులుగా చేశాడు భూమి మీద, కానీ వారి వలన దేవుడు విసిగిపోయి వారందరినీ కూడా సంహరించాడు. కనుక అలాగూ మనము ఉండకుండా, వారు చెడ్డవాటిని ఆశించినవై మనము ఆశించకుండా ఈ సంగతులన్నీ మనకు దృష్టాంతములుగా రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ దేవుని వాక్యము జుంటతేని దారుల కన్నా కూడా మధురమైనది. దేవుని వాక్యాన్ని అంది అంగీకరిస్తే, ఈ వాక్యము నిన్ను గాయపరిస్తే స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను గాయపరుస్తుందనే వారు కొంతమంది ఉన్నారు. దేవుని వాక్యము ఎన్నడు నిన్ను గాయపరుస్తుంది, గాయపరిచి నిన్ను స్వస్థపరుస్తుంది, సమాధానపరుస్తుంది. దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇస్తే నీ జీవితము ఫలభరితమవుతుంది. నీవు అనేక తరాలకు ఆశీర్వాదంగా ఉంటావు, నీ కుటుంబము కూడా ఆశీర్వాదముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఒక చిన్న ఉపమానాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట, ఆసక్తి కలిగి, ప్రభువా ఈ బిడ్డలందరూ రక్షించబడాలి, ఈ గ్రామము రక్షించబడాలి, అలాగే ఈ లోకము రక్షించబడాలి అని ఆయనకు ఇచ్చిన తలాంతులను బట్టి ఆ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక ధనవంతుడు బాగా సంపాదించుకొని ఆ తానే ఒక గొప్పవాడిగా అనుకుంటున్న ఒక ధనవంతుని ఇల్లు చూపించాడు. చూపించినప్పుడు ఆ ధనవంతుడు అన్ని విషయాలలో కూడా ఎలా సంపాదిస్తున్నాడు అంటే, వ్యాపారాలు చేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నాడు, కానీ సమస్తము అన్నిటిలో నా జ్ఞానము చేతనే, నా బలము చేతనే నేను గొప్పవాడిని అయ్యాను అని తన మనస్సులో తాను ఆలోచించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి గురించి దేవుడు ఎక్కడో మారుమూల ప్రార్థన చేస్తున్న ఒక ప్రవర్తతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ఫలానా ధనవంతుడి ఇంటికి నీవు వెళ్ళి నా విషయములు నీవు మాట్లాడు అని బయలుపరిచినప్పుడు వెళ్ళాడంట. ఉదయమునే వెళ్ళి, ఎందుకంటే
నాకు కూడా అదే ప్రవచనాలు దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడితే మీ మధ్యలో కొంతమంది ఇళ్లకు వచ్చి నేను హెచ్చరిక చేసిన దినాలు కూడా ఉన్నాయి. కానీ ఆనాడు నాకు వాక్యం బాగా తెలియదు. నేను ప్రార్థన ఒకటే చేసేవాడిని. దేవుడు నాకు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తుండే కొన్ని విషయాలు తెలియపరుస్తుండేవాడు. ఈ వాక్యము యేసు ప్రభువారైతే నాకు అర్థం కావటం లేదయ్యా, మీరు నన్ను చదవమంటున్నారు నాకు అర్థం కావటం లేదు అని చెప్పినప్పుడు చదువు చదువు అని నన్ను అభిషేకించి నిన్ను సువాసనగా చేస్తాను అని నన్ను బలపరిచాడు. కనుక దానికి ఈరోజు ఈ విషయాన్ని నేను బయలుపరుస్తున్నాను. అలాగే ఆ యొక్క యాజకుడు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి డోరు కొట్టాడు. డోరు కొట్టగానే ఆ ధనవంతుడు డబ్బు లెక్కేసుకుంటూ ఉన్నాడు. డబ్బు లెక్కేసుకుంటూ ఉండగా గబగబా వచ్చి ఎవరాన్ని చూసినప్పుడు, అయ్యా నేను దేవుని యొక్క వర్తమానాన్ని అందించే ఒక దైవ సేవకుడును, దేవుడు నాతో మీ విషయాన్ని మాట్లాడాడు, 2 నిమిషాలు 1 నిమిషం నాకు టైం ఇస్తే 2 మాటలు మాట్లాడతాను, మీరు సెలవిస్తారా అని గుమ్మంలో అడిగినప్పుడు ఇప్పుడు ఖాళీ లేదు, వెళ్ళిరా తర్వాత చూద్దాం అన్నాడంట. మరి ఎప్పుడు ఖాళీ ఉంటుందయ్యా, ఒక్కసారి నాకు అవకాశం ఉండంటే చూద్దాంలే పో వెళ్ళమన్నాడంట. మరుసటి రోజున ఆయన ఏ సమయంలో ఖాళీగా ఉంటాడో ఆ సమయంలో వచ్చి అతను సమయాన్ని గుర్తించి దైవ సేవకుడు అప్పగించిన పని చేయకపోతే దైవ సేవకుడికి ఎంతో దేవుని తీర్పులు ఉంటాయి. కనుకని అతను ఆ ఇంటిని కనిపెట్టి ఎప్పుడు ఏ సమయంలో వచ్చి ఎంతవరకు సమయాన్ని రెస్ట్ తీసుకుని ఏ సమయంలో ఖాళీగా ఉంటాడో ఆ సమయాన్ని కనిపెట్టి వెళ్ళి మరలా డోరు కొట్టాడండి. డోరు కొట్టినప్పుడు తలుపు తీశాడు. తీసయ్యా నేనయ్యా, దేవుని వర్తమానము తెలియపరుస్తున్నారు, మీతో మాట్లాడాలని వచ్చానంటే సమయం లేదు అన్నాడంట. సమయం లేదంటే మరలా ఎప్పుడండి అన్నాడంట. అంటే ఇక నాకు సమయం అనేది లేదు, నీవు నా ఇంటికి రానవసరం లేదు, ఇక నీవు రావద్దు అని డోరు వేసేసుకున్నాడంట. ఆ రాత్రి దేవుని యొక్క కోపం అతని మీదకి వచ్చినప్పుడు మరణ దూత వచ్చింది. అతని మీదకి వచ్చినప్పుడు అతను అంటున్నాడు, అయ్యా నేను ఇంకా ఎన్నో చక్కపరుచుకోవాలి, ఇంకా నేను బాధ్యతలు అనేక మందికి అప్పగించాలి, నాకు సమయం ఇవ్వండి అంటున్నాడు. సమయం ఏమంటే ఆ మరణ దూత అంటున్నాడు, సమయము నీకు లేనే లేదు, మరణానికి ఇవాళ కాదు రేపు కాదు, నీవు వెళ్ళుండు రమ్మని చెప్పే అధికారం ఉన్నదా చెప్పండి, చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళకి. మరణానికి ఇవాళ మనకు దేవుడిచ్చాడు, కనుక ఈ సమయాన్ని ఆనందపడుతున్నాం. అదే మరణం వస్తే నేను రాను పో అని చెప్పే ధైర్యము కానీ అర్హత నీకు ఉన్నదా? ఎవరికి లేదు. ధనవంతుడు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు చెప్పండి, నా ఎర్రివాడిగా ఉన్నాడు అంట. లోకాన్ని మరి ఎందుకంటే ప్రేమించే వ్యక్తి, లోకాన్ని ఆశపడే వ్యక్తి, ధన యామోహాల మీద సుఖభోగాల మీద మరి ఆశ పెట్టుకున్న వ్యక్తి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు చెప్పండి, ఎర్రివాడిగా ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి, నీవు సిద్ధపరిచిన ఎవని అగునని, ఎవరివి అగునని అతనితో చెప్పాను, అతనితో చెప్పాడంట. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీవు సిద్ధపరిచినవి ఎవని అగును, ఎవరివి అగును. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనములో అక్కడ ధనవంతుడు ఏమంటున్నారు చెప్పండి, చూడండి అక్కడ, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, ఆస్తి ఆ రోజు నీకు అక్కరకు రాదు నీతి మరణములో నుండి నిన్ను రక్షించును. ఆ రోజు దేవుని కలిగిన నీతి మాటని హృదయములో భద్రపరుచుకుంటే, ఆయన మాటని నీవు అంగీకరిస్తే అది ఏమవుతుంది చెప్పండి, నీకు జీవమవుతుంది. కనుక ఆ రోజు నీవు ఆస్తిని సిద్ధపరుచుకుని ఏ రోజు దేవుని నామానికి దేవుని యొక్క సన్నిధిలో నీవు లోపడకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నీవు దుర్వినియోగపరుచుకుని ఈ లోక సుఖభోగాల వైపు, ఈ లోకములో ఉన్న ప్రతి ఆస్తులు ఇది కొన్ని నేను నెరవేర్చాలి అంటున్నావు. దేవుడైతే అంటున్నాడు, నా కుమారుడా నీకు ఇచ్చిన సమయం అయిపోతుందయ్యా, ఈ లోకం నీవు గ్రహిస్తావని ఈ విషయాన్ని తెలుసుకుని
ఆయన పనులలో ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండి ఆయన రాజ్యానికి సంబంధించిన నీతి క్రియలను నీవు తెలుసుకుంటావు అని ఆయనకు నీకు ఉపదేశము చేసిన ఇంకా నీవు గ్రహింపు లేని స్థితిలో ఉంటే ఆ రోజు మరణ దూత నీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఆ రోజు నీవు ఏమీ కూడా చేయనే చేయలేవు. కనుక ఆ రోజు నీవు దానికి సమాధానం చెప్పలేవు. నాకు ఒక్క సమయం ఇవ్వండి, నేను లెగుస్తాను. మరణ పడక మీద ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, ఈ ఒక్కసారి నేను స్వస్థపరితే చాలు, నేను ఎందుకంటే దేవుడు మహిమపరుస్తానని అనేకులు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఆ స్థితి నీకు రాకమునిపే, ఆ స్థితి నీకు రాకమునిపే, ఆ కీడు నీకు రాకమునిపే దేవుని సన్నిధిలో నీవు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 1 థెస్సలోనిక 5:21-22 చూడండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమస్తమును మీరు పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడుకు మీరు దూరముగా ఉండండి. ప్రతి దేవుడే ఉన్నారు చెప్పండి. సమస్తము ఏమన్నారు చెప్పండి? సమస్తమును మీరు పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తము పరీక్షించండి, మేలైన దానిని మీరు చేపట్టండి, ప్రతి విధమైన కీడుకు మీరు దూరముగా ఉండండి. దేవుడు అంటున్నాడు, కీడు చేసే ప్రతి ఒక్కరికి, మీ పక్కనున్న వారికే కానీ కీడు మాట్లాడే వారితో కానీ మీరు దూరముగా, వారి పాపములలో మీరు పాలిభాగస్తులుగా ఉండకండి. కనుక దేవుడు అంటున్నాడు, ప్రతి సమయాన్ని గుర్తి సద్దిరిగి సమయాన్ని ఎరిగి సద్వినియోగం చేసుకుని మీరేం చేయాలి చెప్పండి? మేలైన దానినే మీరు చేపట్టండి. మేలు కలిగు మార్గము ఏదని దానిలో మీరు నడుచుకొనండి. దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధి ఎవరికి విరోధంగా ఉందో చెప్పండి. కీడు చెయ్యు వారికి దేవుని సన్నిధి విరోధముగా ఉన్నది. దేవుని సన్నిధిలో ఎందుకంటే దుష్కార్యములు చేసేవారు, దేవుని మాటకు లోబడని వారు, దేవుని మాటకు లోబడని వారికి దేవుని సన్నిధి విరోధముగా ఉన్నది. కనుక దేవుని చిత్తాన్ని జరిగించే వారికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడంట. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి. ఏపు గ్రంథము 34:2 చూడండి. 30 జ్ఞానులారా నా మాటలను మీరు వినండి, అనుభవశాలులారా నాకు సివియొగ్గుడి, నాకు మీరు సివియొగ్గండి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లుగా చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనది ఏదో విచారించి చూద్దాము రండి. మేలైనది ఏదో మనంతట మనమే విచారించి తెలుసుకుందాము రండి. ఏమన్నారు చెప్పండి? జ్ఞానులారా, అనుభవశాలులారా, అంగిలి ఆహారము రుచి చూచి తెలుసుకున్నట్లుగా నా మాటలను మీరు పరీక్షించి తెలుసుకోనండి. దేవుడు అంటున్నాడు, మీరు అన్ని పరీక్షిస్తున్నారు కదా, మీ నాలుకతో పరీక్షిస్తున్నారా? మన నోటిలో రుచి తెలియపరిచేది ఏది చెప్పండి? దేవుడు అంటున్నాడు, అంగిలికి తగిలితే కానీ ఏది సేదుగా ఉందో, ఏది సప్పగా ఉందో, ఏది ఉప్పుగా ఉందో తెలుస్తుంది. అలాగే ఈ నాలికకు, ఈ అంగిలికి సమస్తము కూడా దానికి కళ్ళు లేకపోయినా అంత తెలివిగా ఉంటుంది. మనం తినే ఆహారాన్ని పరీక్షించి ఇది బాగోలేదు, ఇది బాగుందని చెప్తూ ఉంటుంది. అట్లాగే దేవుడు అంటున్నాడు, ఆయన ఇదిగో ఆయన ఏమన్నారు చెప్పండి? జ్ఞానులారా నా మాటలు వినుడి, నా మాటలను మీరు వినండి. అనుభవశాలులారా నాకు సెవియొగ్గుడి, నాకు మీరు చెవియొగ్గు. అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించున్నట్లు న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి. మేలైనది ఏదో మనంతట మనమే విచారించి తెలుసుకుందాము రండి.
తెలుసుకోనండి. వేరే వాళ్ళు చెప్తారా చెప్పండి, మీ ఆత్మరక్షణ మీకే. దేవుడు అంటున్నాడు, మేలైనది ఏదో మీ అంతటా మీరే విచారణ చేసి తెలుసుకోనండి. ఏది కీడు కలుగుతుంది, ఏది మేలు కలుగుతుంది, ఏ సావాసములో మనకు బాధలు కలుగుతున్నాయి, ఏ సావాసము వల్ల మనం పరిశుద్ధులుగా ఉంటున్నాం అని దేవుడు మీకు తెలుసుకోమంటున్నాడు. కనుక మేలైనది దానిని చేపట్టండి, మేలైన విషయాలలో ఆలోచన చేయండి. మనకు దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు అంటే మనము మేలు కలిగే మార్గాల్లో నడవాలి అని. ఈ లోకములో చేదు ఉంది, తీపి ఉంది, అలాగే మేలు కీడని చేదు తీపని అనుకుని చీకటిలో నడిచేవారులారా. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, చీకటి వెలుగని, వెలుగు చీకటి అని, చేదు తీపి అని, తీపి చేదని అనుకునేవారు ఉన్నారు. కనుక అలాగూ కాకుండా మీ అంతట మీరే విచారణ చేసి మేలు కలిగే మార్గంలో మీరు నడుచుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మీతో మాట్లాడుతున్నాడు, ప్రకటన చేస్తున్నాడు, మీ జీవితం విలువైనది, మీకు ఇచ్చిన సమయము విలువైనది, కనుక మీరు సద్వినియోగం చేసుకునండి. దేవుడు అన్ని విషయాలలో మళ్ళీ ఏమంటున్నారు చెప్పండి, పరీక్ష సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టి ప్రతి విధమైన కీడుకు మీరు దూరముగా ఉండండి. కీడు చేసేవారికి దేవుని సన్నిధి ఎందుకంటే విరోధముగా ఉన్నదంట. కనుక మీరు సమాజానికే కానీ కుటుంబాలకే కానీ ఏ రీతిగా మీ మాటలలో ఉన్నదో, చెడ్డ ప్రవర్తన ఉన్నదో వారిని కనిపెట్టి వారికి మీరు బుద్ధి చెప్పండి. కనుక ఆ కీడులోనికి మీరు వెళ్ళకండి, మేలైన మార్గాలలో మీరు నడవండి. కనుక దేవుడు ఎందుకంటే మీరు అన్ని విషయాలను పరీక్షించగలిగే జ్ఞానాన్ని మీకు ఇచ్చాడు. కనుక దేవుడు అంటున్నాడు, మీ అంతటా మీరే మేలైన దాన్ని విచారణ చేసి దానిలో మీరు నడుచుకునండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు. యిర్మీయా గ్రంథం అంటున్నాడు 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను చూడండి, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని సమాధానకరమైన ఉద్దేశాలే కాని హానికరమైనది కాదు. దేవుడు అంటున్నాడు, నేను రాబోయే తరానికి కూడా మీ కుటుంబాన్ని గురించి, నీవు చేసే ప్రతి దాని గురించి దేవుడు ప్రతి ఆలోచనలో సమాధానకరమైన ఉద్దేశాలంట. దేవుని వల్ల మనకు కలిగేది సమాధానం ఉంటుంది, మేలుకరమైనది ఉంటుంది. మానవుడు తలంచే ప్రతి ఒక్కటి ఏంటి చెప్పండి, కీడునే ఆలోచిస్తుంటాడు. కనుక గొప్పవాడైపోవాలని, త్వరగా తన పాపాన్ని కడుక్కోవాలని, త్వరగా తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి దేవుని సన్నిధిలో తప్ప నీ అంతటా నీవు ఎంతమంది ఈ లోక జ్ఞానాన్ని ఉపయోగించినా నీవు పరిశుద్ధుడవు కాలేవు. దేవుని సన్నిధిలోనే సమాధాన పడాలి. కనుక మీ తప్పులను ఒప్పుకుని ఆయన సన్నిధిలో మీరు సమాధాన పడండి, అప్పుడు దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి 12:13-14 24 ఉంది. కాబట్టి నేను మాట్లాడుతుంటాను చెప్పండి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్మించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల నీకు క్షేమము కలుగును. అక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు చెప్పండి, ఒక్కొక్క అంశం తర్వాత తీసుకుందాం. కాబట్టి అక్కడ ఇశ్రాయేలీయులు అందరూ కూడా మాకొక రాజు కావాలి అని అడిగారు. అప్పటి వరకు వారికి ఎవరున్నారు చెప్పండి, రాజు లేరు, దేవుని ప్రవర్తలు ఉన్నారు. ఎవరు? సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారు దేవుని యొక్క
ఆత్మచేత వారికి ఇశ్రాయేలీయులను నడిపించే నాయకుడిగా ఉన్నాడు. దేవుడైతే ఆ ప్రవర్తన ద్వారా వారికి నాయకుడిగా రాజుగా ఉండి వారిని పరిపాలించాలి అనుకున్నారు దేవుడైతే. కానీ కొంతకాలము సమయలు గారితో నడిచారు. ఆయన వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యము వచ్చిన తర్వాత వారిలో కొన్ని ఆలోచనలు కలిగిన ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలీలు అంటున్నారు, ఇదిగో మన వెనకాల నడిచే రాజులేడే, మనము ఆయన వెనకాల వెళ్ళి ఆయన మనతో సలహా చెప్పే రాజు లేడే, కనుక మనకిప్పుడు ఒక రాజు కావాలి, కనుక మనం మనలో ఒక వ్యక్తిని మనం రాజుగా చేసుకుందాం అని చెప్పి వారిలో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు అది సమయలు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఒక రాజును మీరు ఏర్పాటు చేయండి, మీరు వృద్ధులుగా ఉన్నారు కనుక మీరు మాతో నడవలేరు, ఏది వచ్చినా మేము మీ దగ్గరికి రావాల్సి వస్తుంది, కనుక దేవుడు మీతో మాట్లాడిన విషయాలే మేము వినాల్సి వస్తుంది, అలా కాకుండా శరీర సంబంధమైన ఒక రాజు మాలో కావాలి, మేము అతనితో ఉంటాం, అతను మాతో ఉంటాడు, మాకు సహకారిగా ఉంటాడు, మా రాజును మేము గౌరవిస్తాం, అతను ఏది చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కనుక మా జనులలో మీకు ఎవరైతే దేవుని బట్టి మీరు ప్రార్థన చేసి మాతో నడిచే ఒక రాజు కావాలి, కనుక మీరు నడవలేరు, వృద్ధులుగా ఉన్నారు, ఇప్పటి వరకు మీ మాట మేము విన్నాం, కానీ ఇప్పుడు మాకు రాజు కావాలి అని ఇశ్రాయేలీయులు అడిగారు. అది సమూయేలు గారు దేవుని మాటను బట్టి వారికి ప్రవర్తగా ఉన్నాడు, దేవుని ప్రజలుగా మీరు ఉండాలి అని. దేవుడు మీకు మేలు కీడు సమస్తము తెలియపరిచేవాడు, కనుక దేవుని మాట మీకు అంత సులకనగా ఉన్నదా? ఆయన మీకు, ఎందుకంటే ఒక రాజు శరీర సంబంధమైన రాజు మీకు మేలు చేయగలడా? శరీర సంబంధమైన రాజు మిమ్మల్ని కాపాడగలడా? ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసే మాట్లాడుతున్నారా అని చెప్పి ఇశ్రాయేలీయులను అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఆలోచించే మాట్లాడుతున్నాం, మాకు శరీర సంబంధమైన రాజు మా మధ్యలో మాకు కావాలి, మాతో నడవాలి, మేము ఆయన పక్షాన మేము ఆయనకు సహకారులుగా ఉంటాం, మా బిడ్డలను ఆయనకు అప్పగిస్తాం, అధిపతులుగా సైనాధిపతులుగా అప్పగిస్తాం, ఇది మాకు కావాలి అని వారు అడిగారు. అడిగినప్పుడు ఈ విషయాన్ని వివరించి సమయలు గారు అన్ని విషయాలు తెలియపరిచిన వారేమన్నారు అంటే, మరి మాకు రాజు కావాలి, ఈ విషయాన్ని నువ్వు చెప్పకపోతే మాలో మేమే రాజును కూడా ఏర్పాటు చేసుకుంటాం అనే విషయాన్ని తెలియపరిచారు. తెలియపరిచినప్పుడు సమూయేలు గారు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో, ప్రభువా ఇంతకాలము మీ నాయకత్వంలో మిమ్మలను రాజుగా చేసుకుని మీ మాట చెప్పిన ఈ మాట చెప్పిన నడిచిన ఈ ప్రజలు ఈరోజు నా వృద్ధాప్య స్థితిని చూసి నేను వృద్ధుడిగా ఉన్నాను అని, కనుక నా బలహీనతను చూస్తున్నారే కానీ మీ శక్తిని వారు చూడలేకపోతున్నారు, మీ మాట మీద గౌరవం వారికి లేదు, నా వృద్ధాప్య స్థితిని వారు చూస్తున్నారే కానీ మీ మాటను వారు గ్రహించలేకపోతున్నారయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, వారు కోరుకున్న రీతిగా అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము, నీతో చెప్పిన మాటల ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని, వారు నిన్ను విసర్జించలేదు కానీ, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు, నన్ను విసర్జించారు, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ యెడలు జరిగించున్నారు, వారు చెప్పిన మాటలను. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఎలక్షన్ అయిన తెల్లారిలో కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర, అప్పుడే నేను అయిపోయాను, చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను, చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి,
మరి బలహీనతగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసింది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చు అని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేదన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్నాను. వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. మరి నాకు తగ్గిపోయింది అన్నమాట. మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది. ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది, తగ్గింది అనుకున్నాను. మళ్ళా రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లో మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి. ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను. నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను. చూపించుకుంటే జ్వరం లేదన్నారు. 2 రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది నాకు. నాకు చాలా భయం వేసింది. 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా, ఇసుపు జ్వరాలు వస్తున్నాయి అని నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా, మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే, మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ప్రభువా నాకు ఏది ప్రభువా, మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు, మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్ నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను అనుకున్నాను. ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. ఆరాధన జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా ఇవాళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడి నుంచి నాకు నీరసం కూడా పోయింది. నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది. మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభువ. మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా, మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను. మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లికి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది. పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.